ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వగలను అనుకుంటున్నారా? మనల్ని ఆపేది ఎవడు నుంచి మనల్ని ఆపే మగాడెవడు వరకు రీచ్ అయ్యారు? త్వరలోనే వారాహి కూడా ఎక్కుతారా? ఇది తేజ్ సినిమానా లేకపోతే కళ్యాణ్ గారి సినిమానా? ఇంతమంది మెగా హీరోస్ ఉండగా మిమ్మల్నే సముద్రకణి గారు ఎందుకు సెలెక్ట్ చేశారు? కళ్యాణ్ గారి ముందు మీరు కనబడటం లేదు అంటున్నారు, దీని మీద మీ కామెంట్స్? ఇలాంటి సీరియస్ క్వశ్చన్స్ కాకుండా సరదాగా మనము మన బ్రో ఇంటర్వ్యూని కానిచ్చేద్దాం. స్టార్ట్ చేయండి. సో వెల్కమ్ టు ద బ్రో ఇంటర్వ్యూ. థాంక్యూ. అంటే టైం నాకు కూడా వచ్చింది ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి. చూసారా, మీ టైం బాగుంది అక్క. సారీ, వదిరా. కరెక్ట్, మా వారిని అన్నయ్య కాబట్టి నేను వదిలేను. ఓకే, ఫిక్స్. ఇంతకు ఈవిడే అవుతారు మీకు యాక్ట్రెస్ హీరోయిన్ హీరోయిన్ అంతే అంతే. యా యా. సో కేతిక, యూఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ యాజ్ యూజువల్. లుక్ హూస్ టాకింగ్, జస్ట్ లైక్ మీ. వీఆర్ మిర్రరింగ్ ఈచ్ అదర్. సముద్రకణి గారు, మీరు కూడా యూనివర్సల్ బ్రో అయిపోయారు. తేజ్, నేను యూనివర్సల్ అక్క అయిపోయినట్టు అత్త బిది ఎలా ఇప్పుడు? కాదు బాబు, ఇప్పుడు ఏమైపోయిందంటే పెళ్ళి ఎప్పుడు నడుతున్నారు కదా, విరూపాక్ష తర్వాత కొద్దిగా ఏదో హోప్ వచ్చింది, కాస్త ఏమో పెళ్ళి వద్ది లేకపోతే మా అమ్మాయి వచ్చి. అలాంటి అమ్మాయితో వద్దు మనకి బాబాయ్. కాదు బాబు, ఇప్పుడు చెప్తున్నాను, విరూపాక్ష కొద్ది హోప్ వచ్చింది, సినిమా హిట్ అయింది, సినిమా సూపర్ సక్సెస్ అయింది, నాకు ఎవరైనా అమ్మాయి, నేను ఏమైనా అమ్మాయి ట్రై చేసుకోవచ్చాను. ఈ సినిమా టైటిల్ వచ్చిన తర్వాత అందరూ బ్రో కమ్ హియర్ బ్రో అంటే అమ్మాయిలు కూడానా? యా, అలా ఉండరే, కొంచెం క్యాల్కులేటెడ్ గా ఉంటారే. లేదే, కాంట్ బిలీవ్ దట్. ఐ బికేమ్ యూనివర్సల్ బ్రో ఇప్పుడు అని ఊరికే నేను లేనని చెప్పు, అలా అంటూ ఉంటారు. ఉన్నానని చెప్పు.